ఇవాళ మనం మెన్స్ట్రువల్ కప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి పీరియడ్స్ అప్పుడు మనం శానిటరీ ప్యాడ్స్కి బదులు ఇవి వాడుకోవచ్చు. శానిటరీ ప్యాడ్స్ రకరకాల కెమికల్స్ యూజ్ చేసి చేస్తారు, దానివల్ల మనకి ఎన్నో ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వస్తాయి. అది కాక అది ప్లాస్టిక్తో చేయడం వల్ల ల్యాండ్ పొల్యూషన్ కూడా అవుతుంది. అందుకని మనం మెన్స్ట్రువల్ కప్స్ కానీ క్లాత్ ప్యాడ్స్ కానీ యూజ్ చేసుకుంటే ల్యాండ్ పొల్యూషన్ని తగ్గించవచ్చు, మరియు దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గించవచ్చు. మెన్స్ట్రువల్ కప్ అనేది సిలికాన్తో చేస్తారు, అంటే మెడికల్ గ్రేడ్ సిలికాన్తో చేస్తారు. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ఇవి మెత్తగా ఉండడం వల్ల లోపల పెట్టుకోవడం కానీ, బయటికి తీసి కడుక్కోవడానికి కానీ, మళ్ళా పెట్టుకోవడానికి కానీ చాలా సులభంగా ఉంటాయి. ఇది మన గర్భాశయం, ఇది యోని. ఈ కప్పుని లోపల పెట్టుకునే పద్ధతులు ఉన్నాయి. ఈ కప్పుని యోనిలో పెట్టుకుంటాము. ఎలా పెట్టుకోవాలి అంటే ఇలా సీ ఫోల్డ్ పద్ధతిలో కానీ పెట్టుకోవచ్చు, లేదా ఇలా ఈ పద్ధతిలో కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఒకసారి లోపల పెట్టుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది. కొన్ని కప్పులు ఓపెన్ కావు, అలాంటప్పుడు మనం ఇలా ఒత్తడం వల్ల ఓపెన్ అవుతుంది, లేదా ఇలా తిప్పడం వల్ల కూడా ఓపెన్ అవుతాయి. ఇలా లోపల ఓపెన్ అయ్యి యోనిలో సీల్ ఏర్పడుతుంది. ఇలా సీల్ ఏర్పడడం వల్ల గర్భాశయం నుంచి వచ్చే రక్తాన్ని లీక్ కాకుండా కాపాడుతుంది, మరియు వచ్చే రక్తాన్నంతా ఇందులో సేకరిస్తుంది. తర్వాత మీరు దీన్ని తీసేయాలనుకున్నప్పుడు ఇలా సీల్ని బ్రేక్ చేయాలి. సీల్ని బ్రేక్ చేయాలంటే ఇలా వత్తినప్పుడు సీల్ బ్రేక్ అవుతుంది. ఇలా మెల్లగా బయటకి తీసేసి మనం ఉన్న రక్తాన్ని పోసి కడిగేసి తర్వాత మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు. ఇది ఎంతో సులభమైనది. కాకపోతే ఖచ్చితంగా ఇది లోపల పెట్టుకునే ముందు బాగా చేతులు కడుక్కొని చేయడం అత్యవసరం. కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి. యోనిలో మనం ఇది పెట్టుకున్నప్పుడు టాయిలెట్కి వెళ్ళొచ్చా అని. తప్పనిసరిగా వెళ్ళచ్చు, ఎందుకంటే మనం కప్పుని యోనిలో పెట్టుకుంటాం. ఇది యోని మార్గం, ఇది మూత్ర మార్గం, ఇది ఏనస్. అందువల్ల ఈ రెండింటికి సంబంధం లేదు. మనం కప్పు యోనిలో ఉంటుంది కాబట్టి ఈ ఆ రెండింటిని ఇది ఏ మాత్రము బ్లాక్ చేయదు. మరియు ఇంకొంతమందికి ఇంకొన్ని డౌట్స్ ఉంటాయి. IUD పెట్టుకోవడం వల్ల కప్పు వాడచ్చా లేదా అని. ఖచ్చితంగా వాడచ్చు. కప్పు లోపల యోనిలో పెట్టుకుంటాం. IUD అనేది ఎక్కడో గర్భాశయంలో ఉంటుంది. ఈ కప్పుకి IUDకి ఏ సంబంధము లేదు. మీరు ప్రశాంతంగా ఆనందంగా వాడుకోవచ్చు. కప్స్ రకరకాల సైజెస్లో కలర్స్లో వస్తాయి. ఈ కప్పులు మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ కప్స్ ఒక్కొక్కరి సైజుని బట్టి మనం కప్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి హైజీన్ అండ్ యూ సైట్లో మీరు వెళ్ళి మీ సైజుకి తగ్గ కప్పులు చూస్ చేసుకొని కొనుక్కోవచ్చు. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కూడా చాట్ చేసి కూడా మీ సందేహాలను తీర్చుకోవచ్చు. సైజెస్ మీరు తప్పనిసరిగా కరెక్ట్ సైజ్ సెలెక్ట్ చేసుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ఇవి బయోడిగ్రేడబుల్ కాదు. కాబట్టి మనం ప్రైస్ ఎక్కువైనా ఇవి కొంటే ఇది ఒక కప్పు 6 సంవత్సరాలకి పైగా వస్తుంది. దానివల్ల మీరు ఎంతో డబ్బు ఆదా చేయగలుగుతారు. ఇవి మనం ప్రతి నెల కప్స్ని బాయిల్ చేయాలి, బాగా ఉడికించాలి. ఎలా అంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి కప్పుని ఉంచి 10 నిమిషాలు బాగా మరిగించాలి. దానివల్ల బ్యాక్టీరియా చనిపోతుంది, తర్వాత మనకి ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. ఇవండి మెన్స్ట్రువల్ కప్స్ గురించి. సో అందరం మెన్స్ట్రువల్ కప్స్ కానీ క్లాత్ ప్యాడ్స్ కానీ యూజ్ చేసి మన హెల్త్ని సేవ్ చేద్దాం. నమస్కారం.